రాజకీయపరమైన కక్ష సాధింపులు రాజకీయంగానే ఎదుర్కొంటాం తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళ అంత చూస్తాం వీళ్ళ సంగతి చూస్తాం తొందర ఎందుకు తొందరపడే ఎందుకు నువ్వు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం వాళ్ళు ఇప్పుడు నోటీసులు ఇచ్చి హరాస్ చేసి మీడియాలో ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక్కొక్కటి రెచ్చిపోయి మాట్లాడి మా బీజేపీ వాళ్ళు ఓ ఎగిరెగిరి దుక్కి దుక్కి మాట్లాడుతుంది మాట్లాడు ఎన్ని రోజులు మాట్లాడుతూ మేము కూడా చూస్తాం ఏం మాట్లాడుతూ కూడా చూస్తాం మేము కూడా మాట్లాడతాం మేము కూడా ప్రజల దగ్గర పోతాం మేము కూడా చెప్తాం బురద తల్లి ఎట్లా బద్నాం చేసే ప్రయత్నం కేసీఆర్ గారి స్థైర్యాన్ని మా పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు నేను చదివే లిస్టు చిన్నగున్నా అది మీకు ఇంతమందిని హరాజ్ చేసిన వాళ్ళు మా పార్టీ వాళ్ళని ఇది కవితనే మొదటిది అక్కడ అనుకుంటున్నాను దీని తర్వాత కూడా ఉంటాయి మాకు అది కూడా ఇరికే ఇగో ఇంతమంది ఇప్పటికీ మళ్ళా చదవమంటే చదువుతా గంగుల కమలాకరు మల్లారెడ్డి శ్రీనివాస్ యాదవ్ గారు జగదీష్ రెడ్డి గారు నామ నాగేశ్వరరావు వద్దిరాజు రవిచంద్ర పార్సరాజ్ రెడ్డి మన్న శ్రీనివాస్ రెడ్డి ఎల్ రమణ మంచిరెడ్డి కిషన్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పుడు కవిత దీని తర్వాత కూడా ఉంటాయి మాకు ఇరికే మేమంత అమాయకులమేం కాదు కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రాజకీయ డ్రామాను రాజకీయంగానే ఎదుర్కొంటాం ప్రజల దగ్గరికి పోతాం వాళ్ళ బట్టలు ఇప్పుతాం నగ్నంగా బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజల ముందే బయటపెడతాం మనోడు ఏదో ఉత్సాహపడుతున్నావు నేను అడుగుతా ఉన్నా నువ్వు నాకు చెప్పినావు డ్రై స్టేట్ అంటే ఇరికే కదా మందు ఉండదు శరాబు ఉండదు ప్రాహిబిషన్ ఉంటుంది ప్రాహిబిషన్ ఉండే గుజరాత్లో 42 మంది వచ్చిండ్రు లిక్కర్ దాగి స్కామ్ అంటావా స్కీమ్ అంటావు దాని ఏమంటావు మోడీ స్కీమ్ అది నీ V6లో చూపెట్టినావు అది నీ ఇంత తొందర ఎందుకు పడుతున్నా నేను అడిగాను చెప్పరాదు నీ V6లో చూపెడతావు కాబట్టి నేనేమంటున్నా అట్ట కదా V6లో ఏం చూపెడతారో మాకు తెలుసు ఏం మాట్లాడతారో తెలుసు ఏం డ్రామాలు చేస్తారో తెలుసు మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు అర్థమైందా కాబట్టి 100% చెప్తున్నా బీజేపీ మౌత్ పీసెస్ లాగా ఉన్న చిల్లర సంస్థలు ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటిని ప్రజల ముందు ఎండగడతాం అది వెలుగా V6ఆ ఇంకోటా కాదు 100% ఇప్పుడు నమస్తే తెలంగాణ అనే పేపర్ను తెలంగాణ టుడే అనే పేపర్ను బీజేపీ ఆఫీస్లో బ్యాన్ చేశారు మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలే వేను మరి అది అప్రజాస్వామికం కాదా నీకేం సంబంధం ఏందా నువ్వు బీజేపీ లీడర్ పత్రికకు ఆయన రోజు వచ్చి ఆఫీస్లో కూర్చుంటాడు ఆడ మీటింగ్లు పెడతాడు దుకాణాలు పెడతాడు నీకు సంబంధం లేదా నేనేమంటున్నా అంటే పత్రికలు ఈ దేశంలో ఎవరు ఆడిచ్చినట్టు ఆడుతున్నాయి మోడీ మీద శ్రీలంక ఆరోపణ చేస్తే ఒక్క పత్రిక ఈ దేశంలో ఒక్క మీడియా సంస్థ ధైర్యం ఉందా ఎందుకు ధైర్యం లేదు మాకు తెలిసి ఎందుకు లేదు మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం బీబీసీ మీద దాడి చేసినప్పుడు మిమ్మల్ని ఇచ్చి పెడతాడా మీరు ఎంత ఆయన ముందు కాబట్టి మేము అర్థం చేసుకోగలం సగం మందిని కొనిపారేసిండు ఎన్డీటీవీని ఎవరు కొన్నారు మొన్న గౌతమ్ అదాని మిగతా సంస్థలు ఎవరి చేతులు ఉన్నాయి తెలుసు మీకు ఒక మాఫియా నడిపించినట్టు మీడియా నడిపిస్తుంటే ఏం చేస్తారు మీరు మాత్రం మా జర్నలిస్ట్ మిత్రులు అంటే మాకు గౌరవం ఉంది సంస్థలంటే గౌరవం ఉంది కానీ మీ యాజమాన్యాల గొంతు నులిం పట్టుకొని ఐడి కేసులు పెట్టి ఈడీ కేసులు పెట్టి మన రాష్ట్రంలో కూడా పెట్టిండ్రు కదా ఆంధ్రప్రభ మీద పెట్టిండ్రు ఎవరు నిడిచిపెడుతుండ్రు కాబట్టి నేనేమంటున్నా మీకు ధైర్యం లేకపోవచ్చు మాకుంది మీకు సత్తా లేకపోవచ్చు చూపెట్టేది వాస్తవాలు మేము చూపెడతాం డెఫినెట్గా చూపెడతాం 100% వీళ్ళను నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టే బాధ్యత మాది మీకు లేకపోవచ్చు మాకు స్వస్తిక ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ ఆర్ యూ టు సే దెర్ ఇస్ మెరిట్ ఇన్ ద కేస్ లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ ఈస్ దర్ నో మెరిట్ ఇన్ ద కేస్ అగేన్స్ట్ మోడీ వెన్ శ్రీలంకన్ గవర్నమెంట్ సేస్ మోదీ యాక్చువల్లీ లాబీడ్ మోదీ యాక్చువల్లీ ప్రెజర్డ్ అండ్ కన్విన్స్డ్ దేర్ ప్రెసిడెంట్ గోటాబయ రాజపక్ష టు గివ్ అ 6,000 crore కాంట్రాక్ట్ టు గౌతమ్ అదాని విల్ యూ షో దాట్ ఇన్ సిఎన్ఎన్ యూ వర్క్ ఫర్ సిఎన్ఎన్ రైట్ విల్ యూ షో దిస్ వాట్ ఎవర్ ఐమ్ జస్ట్ సేయింగ్ ఇన్ సిఎన్ఎన్ డూ హ్యావ్ ద కట్స్ Unfortunately, that's the problem in this country. Media has lost its spine. You don't see, our Prime Minister is one. He calls India the mother of democracy. But he is the grandfather of hypocrisy. वो कभी मीडिया के सामने आते ही नहीं है कभी एक प्रेस कॉन्फ्रेंस लेते ही नहीं है कोई सवाल करना है कोई जवाब लाना है उनसे तो नामुमकिन है आपके लिए वो क्या डायलॉग था वो डॉन में डॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है मोदी को पकड़ना जर्नलिस्ट के लिए मुश्किल ही नहीं नामुमकिन है तुम्हारे लिए पूछ सकती हूँ नहीं सुनो जल्दबाजी मत करो इतना भी क्या है तुम्हारा एयर टाइम इतना भी कॉस्टली नहीं है तुम्हारा मैं क्या कह रहा हूँ आज अगर आप कहती हो इस आर्ग्यूमेंट में दम है कि नहीं मैं आपसे सीधा पूछना चाहता हूँ मोदी के ऊपर जो आरोप आया उसके वो बारे में क्यों नहीं बोलते हैं मोदी मन की बात सुनाते रहते हैं परीक्षा पे चर्चे पता नहीं कितना परीक्षा लिखा उसने बट बहुत कुछ बोलते रहते हैं क्यों बोलते नहीं अदानी के बारे में आई एम सेइंग नॉट मी एज अ पार्टी बट वी आर सेइंग गौतम अदानी इज द प्रॉक्सी ऑफ नरेंद्र मोदी Will he answer it? Will he stand up to scrutiny? Will he take a lie detector test? Does he have the guts to come in front of the country? Aaj main puchna chahta hu aapse, 95% of the cases that have been filed are against the opposition parties. Kya BJP mein sabhi ke
सभी के सभी राजा हरिश्चंद्र के भाई और चचेरे भाई है क्या, रिश्तेदार हैं क्या? सारे बीजेपी वाले एकदम साफ सुधरे हैं और बाकी पूरा हिंदुस्तान में जितने भी अपोजिशन पार्टीज हैं? और मैं पूछना चाहता हूं आपसे, क्या कितने केसेस हुए इस बार इस पे? 3,000 करोड़ हेरोइन पकड़ा जाता है अदानी के पोर्ट में, 21,000 करोड़ वर्थ ऑफ इलिसिट ड्रग्स कमिंग इन टू द कंट्री थ्रू अदानी पोर्ट. शुड अदानी नॉट बी बुक्ड? शुड ही नॉट बी बिहाइंड बार्स? हूज स्टॉपिंग हिम? वॉट इज स्टॉपिंग यू? सो माई क्वेश्चन इज, this harassment, this political vendetta and intimidation might work elsewhere for Narendra Modi. He is playing with fire, and I am sure he will realize it in days to come. And I am alleging directly, Gautam Adani is proxy of Narendra Modi. The double engine he talks about, the economic engine is Adani, the political engine is Modi. Adani siphons money by way of Modi's propaganda, gets that money in the form of electoral bonds and other funds, it transfers it to BJP, and BJP then uses the same money to purchase MLAs, to dethrone governments, democratically elected governments, to split parties. And then if that doesn't work, they'll set all these agencies like hunting dogs against opposition parties to demoralize us, to ensure that political vendetta is carried. And I'm telling you, we will face it. This is not the first or last, I know that. This is not the first or last. In fact, almost 12 or 13 of our leaders have faced these inquiries already, CBI, IT, indeed, including ministers, MPs and MLAs. So this is part of that charade that Narendra Modi carries on. He is dhoot ka dhula hua, pura duniya badnaam hai. So isiliye main keh raha hoon, is there not merit in the case? Is not for you and me to decide, or media to decide, or WhatsApp to decide, and WhatsApp University Vice Chancellor Narendra Modi to decide. It is for the legal system of this country, it is for the courts of this country to decide. And I am very confident, because out of the 5,422 cases they have filed ED since Modi has come, only conviction is only 23 cases, which is 0.0 or point whatever percent that is. So now you do your math and you tell me whether I am right or wrong. All I'm saying, Aneri, is Modi only knows two things. The double engine he talks about is either jumla or hamla. Ya to jumle se kaam chalao, लोगों को गुमराह करो, बेवकूफ बनाओ, वोट ले लो, खत्म करो, और फिर बाद में गायब हो जाओ. 15 लाख बोलो, 20 लाख करोड़ पैकेज बोलो, कुछ भी बकवास बोलो, वोट ले लो, फिर बाय गायब हो जाओ. वरना अगर बात नहीं मानते हैं तो हमला करो, ईडी भेजो, सीबीआई भेजो, आईटी भेजो. मैं आपसे पूछना चाहता हूं, आज तक मोदी जब से आए हैं 9 साल में, कितने लोगों पे, कितने बीजेपी लीडर पे आज तक केस हुए, बताइए आप मुझे. क्या बीजेपी में सभी के सभी राजा हरिश्चंद्र के भाई या बहन है? क्या बीजेपी में कोई एक केस नहीं होता? कल आप देखिएगा, कल कर्नाटक में क्या हुआ. कर्नाटक में एक एमएलए 8 करोड़ रुपए के साथ पकड़ा गया. वो बोलता है तो बहुत छोटी रकम है. फिर डिजिटल इंडिया क्या हुआ? मोदी का गायब हो गया क्या? डिजिटल करेंसी क्या हुआ? डिजिटल ट्रांजैक्शन क्या हुआ? और वो बोलता है एंटिसिपेटरी बेल ला के मीडिया पे पाबंदी लगाता है नहीं बोलने के लिए. माई लिमिटेड पॉइंट इज दे आर यूजिंग दीज एजेंसीज एज टूल्स टू हैरास अपोजिशन पार्टीज, एंड आई एम बैकिंग इट विद एविडेंस. Prove me otherwise. And never does Mr. Modi stand up for scrutiny. He calls himself the cleanest man. Let him come out and take a lie detector test in front of the country and tell the entire country that he is not Gautam Adani's proxy, that he is not bit. I am not saying it. Sri Lankan government is saying it, Aneri. I am saying Sri Lankan government ne jo aarop aap pe lagaya, Sri Lanka ka sarkar ne jo aarop aap pe lagaya, Modi ji, agar himmat hai to aage aao, bolo ki wo galat hai. बोलने दो, मैं थोड़ी आरोप लगा रहा हूं, श्रीलंकन गवर्नमेंट ने लगाया. सो जी टू जी, क्या जी टू जी? गौतम टू गोटाबाया फैसिलिटेटेड बाय मोदी, हु डजंट नो इट? सो माय पॉइंट इज टू से दैट आई एम होलियर देन थाउ, एंड टू से दैट ऑल दीज एजेंसीज आर यू नो वर्च्यूज, पैरागॉन्स ऑफ वर्च्यू, इज एब्सोल्यूट नॉनसेंस. दे आर टूल्स इन द हैंड्स ऑफ मिस्टर मोदी. कठपुतलियां हैं तो सब पता चल रहा है, उसमें क्या है? तो मैं बस यही बात मैं आप सभी से यही कहना चाहता हूं कि जो भी कोशिश आप कर रहे हो डिमोरलाइज करने की ऑपोजिशन पार्टीज को या हमको, वील फेस इट. आर एमएलसी विल गो एंड अपियर इन फ्रंट ऑफ ईडी, एंड वॉट एवर कॉन्सिक्वेंसेज लीगली दैट विल कम, वील फेस इट. वील गो टू पीपल, वील एक्सप्लेन टू द होल थिंग, एंड देन वील सी व्हाट कॉन्सिक्वेंसेज कम ऑफ, वील फेस इट. बट विल दे हैव द गट्स? डू दे हैव द गट्स? बीएल संतोष, कैन यू कम एंड फेस इंक्वायरी हियर? डज मोदी हैव द गट्स टू एक्चुअली कम फॉरवर्ड एंड से गौतम अदानी इज नॉट हिज प्रॉक्सी? लेट पीपल डिसाइड दैट.
అన్ని చిన్న చిన్న విషయాలు బ్రదర్ నేను ఏమంటున్నా అంటే చిన్న చిన్న విషయాలు అవన్నీ అల్టిమేట్గా విచారణను ఎదుర్కొనే సత్తా మాకుంది రైట్ మేము పారిపోము నెంబర్ వన్ మేము వాళ్ళలాగా తిరిగి పందలం కాదు దద్దమలం కాదు 100% ఎదుర్కొంటాం భారత న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది తప్పకుండా విచారణ ఎదుర్కొంటాం